కరీంనగర్లో ఎన్ఐఏ సోదాలు సంచలనం సృష్టిస్తున్నాయి. త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. గతంలో పిఎఫ్ఐ ఇన్ఛార్జిగా పనిచేసిన తఫ్రీజ్ ఖాన్ ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. తఫ్రీజ్ ఖాన్ ప్రస్తుతం మస్కట్లో ఉన్నారు. కరీంనగర్లో ఎన్ఐఏ సోదాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. కరీంనగర్ లో ఎన్ఐఏ సోదాలు చేయడం కలకలం సృష్టించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కరీంనగర్ త్రీ టౌన్ పరిధిలో ఈ సోదాలన్నీ కూడా జరిగాయి. ముఖ్యంగా అంటే దాదాపు అక్కడ ఉన్నటువంటి తఫ్రీజ్ ఖాన్ మస్కట్ లో ఉంటున్నాడు. మస్కట్ ఖాన్ ఉంటున్నటువంటి తఫ్రీజ్ ఖాన్ సంబంధించినటువంటి ఎన్ఐఏకి సంబంధించి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ టీమ్ వాళ్ళ ఇంట్లోకి వచ్చారు. తెల్లవారుజామున వచ్చినటువంటి ఎన్ఐఏ టీం దాదాపు గంట పాటు వారి ఇంట్లో కీలకమైనటువంటి డాక్యుమెంట్స్, అదేవిధంగా కీలకమైనటువంటి ఆధారాలు సేకరించినట్టుగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఇచ్చినటువంటి సమాచారం మేరకు పెద్ద ఎత్తున ఒక్కసారిగా తెల్లవారుజామున చేరుకున్నారు. అంటే దాదాపు ఎన్ఐఏ సంబంధించి సోదాలు చేయడం అనేది మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి సోదాలు అయితే కొనసాగినాయి, కానీ వివిధ రకాలుగా అంటే 15 రోజుల పరిధిలో గతంలో అయితే 3 నుంచి 4 సోదాలు జరిగాయి. తిరిగి మరో 4 నెలల క్రితం జరిగినటువంటి సోదాలు తిరిగి మరోసారి జరగడం అయితే కరీంనగర్ లో ఒక్కసారి కలకలం రేపింది. ముఖ్యంగా కీలకమైనటువంటి ఆధారాలు సేకరించినట్టుగా తెలుస్తా ఉంది. దాదాపు అంటే మస్కట్ లో ఉంటున్నటువంటి తఫ్రీజ్ ఖాన్ ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి కీలకమైనటువంటి వారి యొక్క మాట్లాడినటువంటి మాటలు అనుకున్నా, లేదంటే అక్కడ వాళ్ళ ఇంట్లో సోదాలు చేస్తున్నటువంటి సమయంలో జరిగినటువంటి దొరికినటువంటి ఆధారాలు అనుకున్నా, అవన్నిటినీ కూడా ఎన్ఐఏ టీం సేకరించినట్టుగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఉత్తర్పురాలో తబ్రేజ్ నివాసంలో జరిగినటువంటి సోదాల నేపథ్యంలో తబ్రేజ్ ఖాన్ అనుకున్నా, తబ్రేజ్ ఖాన్ సంబంధించినటువంటి బంధువులు, అదేవిధంగా చుట్టుపక్కల వారిలో ఒక్కసారిగా కలకలం రేపినటువంటి ఆ ఘటన అయితే చేరింది. ముఖ్యంగా ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి వారు కీలకమైనటువంటి ఆధారాలు అంటే అక్కడ వారికి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనుకున్నా, ఇక్కడికి వచ్చిన తర్వాత సేకరించినటువంటి ఆధారాలు ఇవన్నింటినీ కూడా కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ అనుకున్నా అవన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ముఖ్యంగా తెల్లవారుజామున వచ్చినటువంటి వారు త్రీ టౌన్ పరిధి పోలీస్ స్టేషన్ లోకి వస్తుంది. ఆ త్రీ టౌన్ సంబంధించినటువంటి పోలీసులకు సమాచారం ఇచ్చి వెంటనే వారి ఇంటికి వెళ్లి ఇంట్లో సోదాలు చేశారు. సోదాలు చేసి దాదాపు గంట పాటు సోదాలు చేసినటువంటి వారు వారి కుటుంబ సభ్యుల నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. ఎందుకంటే దాదాపు వచ్చినటువంటి కాల్ డేటా ఆధారంగా కీలకమైనటువంటి అంశాలను సేకరించినట్టుగా అయితే తెలుస్తా ఉంది. ముఖ్యంగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగినటువంటి సోదాల నేపథ్యంలో ఒక్కసారిగా ఏం జరుగుతుందో తెలియనటువంటి పాల్పొన్నటువంటి ఘటన కూడా అటు చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెల్లవారుజామున వచ్చినటువంటి వారు కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ అయితే కీలకమైనటువంటి ఆధారాలు అయితే సేకరించినట్టుగా సమాచారం అందిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.